ఏవంటీవీ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యర్థ జలాల పంప్ హౌస్ లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బాధితులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ దుర్గా ప్రసాద్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ మమత. విశాఖ జిల్లా పరవాడ ఫార్మసిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. జవహర్ లాల్ ఫార్మసిటీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో పంప్ హౌస్ లో నిన్న అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజ్ అయిన ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ఇద్దరు కార్మికులు కూడా యథావిధిగా పంప్ హౌస్ లో విధులు నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్న క్రమంలోనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది. చోటు చేసుకోవడంతో ఇద్దరు కార్మికులు కూడా మృతి చెందారు. మృతులు మణికంఠ దుర్గా ప్రసాద్ గా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అన్నదాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే పరవాడ ఫార్మసీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో తరచూ గ్యాస్ లీకేజ్ ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన ఘటనలోనే అనేక మంది కార్మికులు కూడా ప్రమాదం సాటు మృత్యువాత పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం కానీ లేకపోతే ఇటు ఏదైతే కంపెనీకి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు విజిట్ చేయవలసి ఉంటుందో ఆ అధికారులు కూడా మొగ్గు నిద్ర వహిస్తున్నారనే చెప్పుకోవాలి. అయితే తరచూ ఈ ప్రమాదాలు జరగడంతో అనేక మంది కార్మికులు కూడా మృత్యువాత పడుతున్నారని చెప్పి ఇటు కార్మిక నేతలు కార్మిక సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కంపెనీ యాజమాన్యం ఏ కారణం చేత ఈ ఘటన జరిగింది అన్నదానికి ఒక స్పష్టత కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే పోలీసులు ఎందుకు ఈ ఘటన జరిగింది ఎలా జరిగింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే దూర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ఈ ఫార్మా కంపెనీలకు వచ్చి విధులు నిర్వహిస్తున్న కార్మికులు అనేక మంది మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అందుకున్నాయి. అదే నేపథ్యంలో ఈ ఇద్దరు కార్మికులు కూడా ఇటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కార్మికులుగా కంపెనీ యాజమాన్యం గుర్తించింది. అయితే మృతి చెందిన మృతదేహాలని కూడా ఈ కేజీహెచ్కి పోలీసులు తరలించారు. అయితే ఈ కుటుంబ సభ్యుల మటుకు ఇలా కంపెనీలో జీవనోపాధి కోసం అని చెప్పి కంపెనీకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న తమ కుటుంబాలన్నీ అన్ని విధాలుగా కూడా కంపెనీ ఆదుకోవాలంటూ అటు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే మరో పక్క కార్మిక సంఘాల నేతలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి గ్యాస్ లీకేజ్ ఘటన తరచూ జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అధికారులు కూడా మొద్దు నిద్ర వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలం చెందారు. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ కంపెనీకి సంబంధించి గ్యాస్ లీకేజ్ లో అయ్యే క్రమంలో తూతూ మంత్రంగా వ్యవహరించి తర్వాత మళ్ళీ దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదాలను నియంత్రించడంలో పూర్తి స్థాయిలో ఇటు కంపెనీ యాజమాన్యం కానీ అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో విఫలం చెందిందని చెప్పి సేటివ్ నాయకులు అలాగే కార్మిక సంఘాలు కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ మృతి చెందిన మృతులు ఉన్నారో ఈ మృతులకు సంబంధించి కుటుంబాలకు సంబంధించి తగు న్యాయం జరిగేంత వరకు కూడా అవసరమైతే ఫార్మా కంపెనీ ఎదుట ఆందోళన దిగి ఆందోళన మరింత ఉధృతం చేస్తాము. ఎవరైతే ఈ మృతువాత పడ్డారో ఈ కార్మికులందరినీ కూడా మృతువాత పడిన కుటుంబాలకు సంబంధించి అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని చెప్పి ఇటు కార్మిక నేతలు అటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మమత. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.